शैल जब मैं कहला हूँ आप लोग खोलते हैं ये तो उन्हें नमाइश बा आ बाने उन्हें तो देरो या अंटी इंदा के संकल्प ने चेप्पड़ अपुरो कुंचम इधर इंदी बाने उन्हें मातने जी का रो बाउंड मा बाने उन्हें ने ओके मा थैंक नो प्रॉब्लम सो गंदम बट्टे पेटर्डे अर्घ्य पात्र की तो నక్షత్రాలు వేయండి అర్ఘ్య పాత్రలో ఒక ఫ్లవర్ వేయండి సో చేయి మూసి పెట్టుకోండి ఫ్లవర్ తీసుకొని పూజ దేవుడి ప్రోక్షణం చేయండి కలశోదకేన దేవానాం ప్రోక్షణం పూజా భద్రాణి ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నాం. నక్షత్రాలు తీసుకోండి. గణపతి స్వామి పెట్టుకున్నారు. నక్షత్రాలు తీసుకోండి. ఓం యత్ వక్రాద్యః పారిజాత్య పరిశతం విఘ్నం నిఘ్నం తిదతం విద్వక్తీరం తమాశ్రయే గణానాం గణపతి కిం భావహేక వింగవీరామపత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణత్వదః నష్కృణ్వన్ లోతిభిః శ్రీదతాదరం ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓం భూః మహాగణపతి భావాహయామి. ఓం భువః విశ్వకర్మ మహాగణపతి భావాహయామి. ఓం భువః మహాగణపతి భావాహయామి. ఓం భూర్భువః విశ్వకర్మ మహాగణపతి భావాహయామి. స్వామి మహాగణపతయే నమః. యాగామి ధ్యానం ప్రప్యామి ఆవాహయామి సర్వతిమాః ప్రప్యామి. ఓం శ్రీ విశ్వక్తే నమః గణపతయే నమః. హస్తయోః ఉద్దరణ సమర్పయామి. మా ఉద్దరణి నీళ్లు చూపించండి. మా స్వామివారికి గణపతికి ఒక ఉద్దరణి నీళ్లు చూపించి పక్కన బౌల్లో వేసుకోండి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. పాదారవిందనాః పాదయోః సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతయే నమః. ఓకే ఆచమనీయం సమర్పయామి. కవర్ తీసుకుని కొన్ని నీళ్ళు ప్రోక్షణం చేయండి మహాగణపతి పైన. ఓం మాపోహితాపయో వః గణపతి స్వామి చూపించి పక్కన గౌరవ స్నానాంగం మాధవ్యామి. ఓం శ్రీ మహాగణపతికి నమః. నక్షత్రం దివేయండి. వస్త్రం సమర్పయామి. ఫ్లవర్ తీసుకుని కొంచెం పసుపు కుంకుమ తీసుకోండి. ఓం శ్రీ మహాగణపతికి నమః. తిలకం సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతికి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఫ్లవర్ తీసుకుని కొంచెం గంధం తీసుకోండి. గంధం గంధద్వారాంగరీషిణీ నక్షత్రం తీసుకోండి. ఓం శ్రీ మహాగణపతికి నమః. ఆభరణం సమర్పయామి. ఫ్లవర్ పెట్టండి. ఓం శ్రీ మహాగణపతికి నమః. జ్యోపాం పుష్పం వేద పుష్పవాన్ ణకీ నమః. ఓం రుచికేతా నమః. ఓం సుముఖా నమః. ఓం ఏకదంతా నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకన్నకా నమః. ఓం లంబోదరా నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః.
ఓం పానచిందాకి నమః, ఓం కుమార గురవే నమః, ఓం ఈశ్వర పుత్రాయ నమః, ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణపతికే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాణి సమర్పయామి. రెండు అగరబత్తులు వెలిగించుకోండి, ధూపారతి ఇవ్వండి మహాగణపతికి. క్లోజ్ చేసేమ్మాగణపతి ధూపమాగ్రామీ. తర్వాత ఉద్దరిని స్వామివారు చూపించి పక్కన రోల్ వేయండి. ప్రత్యక్ష దీపం దీపార్తి ఇవ్వండి. గణపతికి నైవేద్యం పెట్టండి. ఫ్రూట్ గాని బెల్లం గాని ఏం పెట్టుకోన్నారో స్వామివారికి గణపతి పక్కన పెట్టండి. గాయత్రి మంత్రం చెప్పుకోండి. ఓం భూర్భువః సత్సవితృవరేణ్యం సర్గో దేవతాదేవహి ధియో యోన ప్రచోదయాత్. సంతాతత్తేన పరిశించామి. వీళ్ళు ప్రోక్షణం చేయండి. అమృతమత్తో అమృతోపస్తరణమతే స్వాహ. నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ముదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. ఉత్తరని స్వామివారికి నీళ్ళు ఇవ్వండి. అమృతమస్తు అమృతాభిధానపతే. ఓం శ్రీ విత్పక్తే నమః గణపతికే నమః. నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కొద్దిగా అక్షంతలను ఫ్లవర్ తీసుకోండి చేతులకి. ఓం ఏకదంతా విద్మహే భక్తృనాయ ధీమహి తన్నాదందే ప్రచోదయాత్. ఓం శ్రీ విద్భక్తి గణపతికి నమః. వేదోక్తమంత పుష్పాంజలిం సమర్పయామి. తండ్రు మంగళ మంగళహారతి తీసుకోండి. మంగళహారతి ఇవ్వండి. ఓం హిరణ్యపాత్రం మదాపూర్ణం దాతి ఓం దేవ గణపతికే నమః. మంగళమీనాజనంద పద్మజామే. ఆదిమైన తర్వాత బుద్ధుని స్వామివారి చూపించి బౌల్ వేసేయండి. ఆరతి తీసుకుని దండం పెట్టుకోండి. జై బోలో శ్రీ మహాగణపతి గణపతికి నమః. కొన్ని అక్షంతర చేతులు తీసుకోండి. అనగా చూడు చూపుతారుగవాన్ సర్వాత్మక. కొద్దిగా నీళ్ళు వేసుకుని గణపతి దగ్గర వదిలేయండి. అనగా చూచూపుగా భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణపతి ప్రీతాతు ప్రదన్న భరదా భవతు. మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. స్వామిదిరుడ్డే ఫ్లవర్ తీసుకుని తల్ల పెట్టుకోండి ఒకటి. తర్వాత ఆ స్వామిదిరుడు అక్షంతలు తల మీద వేసుకొని వేసుకోండి కొన్ని. ఓం శతమానం భవతి శతాగ్య పురుష శతేంద్రియేంద్రియే ప్రతిష్టతి. అలాగే ఉదంబద్యో కుమార కుమార్యా మాతాపితు ఈ మహాగణపతి పరిపూర్ణ పాకటాక్షరి దిరస్తు. కొన్ని అక్షంతలు తీసుకొని గణపతి గది వేయండి. ఓం దేవ మహాగణపతికి నమః. చత్రం సమర్పయామి, చామరం సమర్పయామి, అశ్వారోహణం సమర్పయామి, గజారోహణం సమర్పయామి, సకలోపచార పూజ సమర్పయామి. అత భుక్తరణీరాజనం ఒక హారతి ఇవ్వండి స్వామివారికి.
పునఃపూజాం సమర్పయామీ ఉత్తర నీరాజనం యజ్ఞేన యజ్ఞమే జన్మ దేవా తాని ధర్మాణి పక్కన బౌల్లో వేయండి. బౌల్లో వేసి ఆవాయిత శ్రీ మహాగణపతికే నమః. కొన్ని అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకొని ఆవాయిత శ్రీ మహాగణపతికే నమః యథాస్థానం ప్రతిష్టాపయామి. గణపతి గుది వేసేయండి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ గణపతిని ముట్టుకోండి. గణపతిని ముట్టుకోండి. ఓం శాంతి శాంతి శాంతి. మనం ముందుగా సంకల్పం చేసుకున్నాం. సంకల్పం అయిన తర్వాత కలశ పూజ చేశాం. శుద్ధి చేసుకుని ముందుగా గణపతి పూజ చేశాం. సో గణపతి అంటే ఈరోజు చాలా ప్రశస్తమైనటువంటి రోజు. మనకి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం. ఆ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రతం అంటాం మనం. అలాంటి మంచి రోజు ఈరోజు. ఆ వరమహాలక్ష్మి వ్రతం కోసంగా మనము స్వామివారికి సంకల్పం చేసుకుని మనం శుద్ధి చేసుకుని గణపతి పూజ చేసి ముగించాం. ఇప్పుడు మనము ఆ కలశం పెట్టాం. కలశంలో ఇప్పుడు మా వరమహాలక్ష్మిని ఆవాహన చేయాలి. ఆవాహన చేసి సువర్ణ రత్న సింహాసనాన్ని ఇచ్చి మనం అర్ఘ్యం పాద్యం ఆచమనం స్నానం అభిషేకం ఇవన్నీ చేసి మనకి షోడశోపచారంతో పూజ చేసి అమ్మవారికి. సో మనము ఇప్పుడు ఆ పూజ మొదలు పెట్టాలి. మనకేంటంటే కలశంలో కుంభం అంట. ఆ కుంభ పూజ మనకి ఇలాంటి వ్రతాలు చేయాలి. సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఏది వ్రతం చేయాలన్నీ కూడా కలశం పెట్టి వ్రతం చేస్తాం. ఆ కలశం ఏంటి అంటే మూలభాగంలో బ్రహ్మడు, మధ్యలో మహావిష్ణు, అగ్రభాగంలో శివుడు ఉంటారు. మంత్రులు ఏం చెప్తామంటే కలశస్యమకే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్తత్తితో బ్రహ్మ మధ్యే మాతృగుణాత్మత అని అంట. మూలభాగంలో బ్రహ్మడు ఉంటే మధ్యభాగంలో విష్ణు, అగ్రభాగంలో శివుడు ఉంటారు. అంతేకాకుండా ఆ కలశము అనేది ఒక దేహంతో మనం పోలుస్తాం. ఆ శరీరంతో పోల్చి దాంట్లో ఉండేటువంటి పోసేటువంటి నీళ్లు దాని రక్తంతో పోలిస్తే ఆ పెట్టేటువంటి మామిడాకులు స్వామివారి శిరోజాలు, ఆ పెట్టే కొబ్బరికాయ దానికి మూడు నేత్రాలు ఉంటాయి ఆ కొబ్బరికాయకి. ఆ కొబ్బరికాయనే మనము శిరస్సుగా భావిస్తాం. ఆ ఉండేటువంటి కళ్ళు తర్వాత మనం స్వామివారికి అలంకరణ చేస్తాం. అలా భావించి మనము అమ్మవారిని సాక్షాత్ శ్రీ వరమహాలక్ష్మిని కలశంలో ఆవాహన చేస్తాం. సో అదే ఇప్పుడు చేయబోతున్నా. సో కొన్ని అక్షంతలు తీసుకోండి. అక్షంతల చేతులు పట్టుకోండి. చవకే విట్టు కంటే రుద్దత్తమార్చిత మూలే తత్తత్తితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మత కుక్తోతుగరాత్తర్వే తప్తేపాసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ అంగైచతకితాత్తర్వే కదచామృతమార్చిత ఆజాంతు దైవ పూజార్థం దురుదక్కే కారకా గంగే చమునే చైవ గోదావరి తరత్పతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఓం మా భూభాగిదగం దర్భం మిత్వా భూతాన్యాప ప్రాణావాహ పద్మజభ పూర్ణమాప మదపాపిత్తం దాడాప విరాడాపుత్తరాడాపచ్చందాంకాప జ్యోతిగశాప యజుగశాప సత్యమాప సర్వాదేవత ఆపో భూద్భవత్పరాపో. పూజాగ్రే రాక్యతాన్ ఘోరాన్ చిందికర విగాతరః తామర్పయా కుంభే త్వద్దావల్లిం కురు గర్భదే ్రహ్మణానందమానత్తాచాజమానోహుభిహీడమానో వృణే గోద్రుకుందమానాయ ప్రమోదే కుంభే
వరుణ రూపణం భగవంతం రే పుండరేకాక్షమావాహయామి స్థాపయామి పూజయామి. కలశం మీద అక్షంతలు వేసేయండి, ఇంకొన్ని అక్షంతలు తీసుకోండి. అలాగే మహాభాగే శ్రీపీఠే తుర పూజితే శంఖచక్రగదాహత్తేర్మహాలక్ష్మే నమోస్తుతే సిద్ధలక్ష్మేర్మోక్షలక్ష్మే జగలక్ష్మే తరత్పదే శ్రీలక్ష్మే వరలక్ష్మే చ ప్రదన్నామపదద్వదాం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహీ తన్నో లక్ష్మే ప్రచోదయాత్. కలశం మీద వేయండి. ఓం భూ శ్రీవరమహాలక్ష్మీమావాహయామే. ఓం భువ శ్రీవరమహాలక్ష్మీమావాహయామే. ఓగుం దువ శ్రీవరమహాలక్ష్మీమావాహయామే. ఓం భూర్భువ శ్రీవరమహాలక్ష్మీమావాహయామే. పూజయామే. కొన్ని అక్షంతలు తీతలు పట్టుకోండి. అత్రేతి పరమహారక్వే ప్రాణప్రతిపామనభానంద బ్రహ్మావితో మహేశ్వరారుజేహ ఋగ్యసామత ప్రాణచిందాగంతే ప్రాణశక్తి పరాదేవత రాం బీజం హ్రీం శక్తి హ్రూం కీలకం. భవత్రి పరమహారక్వే ప్రాణప్రతిపామనసిద్ధత్తేజిపేమిరిగోగ ఓం భాంగుష్టాభ్యాం నమః హ్రీం తర్జనేభ్యాం నమః హ్రూం మధ్యమాభ్యాం నమః రైమనామికాభ్యాం నమః రౌం కనిష్ఠికాభ్యాం నమః రక్కరతరకరపుత్తాభ్యాం నమః రాం భృగా నమః రేం జరతే త్వహం రౌం చికాయ విభుచతే రైం కవచాయుం రౌం నేత్రత్రయాయ విభుచతే రక్షత్రాగపటే భూత్పత్తుపరోవిద్ధిగ్బంధః. అతధ్యానం రక్తాంబోదిత్తపోతోల్లసతరుడుతరాద్వాదిరూఢాకరాబ్జైః పాశం గోధర్ణమిక్షోద్భవమితికరపప్పింగుజం పంచబాణాన్ విత్రానందవ్యపానం దినయన విరదత్వీనభక్షోరుహాడ్యాన్ దేవీ బాలానికవర్ణా భవతుగరిత్రాణజక్తి ప్రాణః. నక్షంతల కలశం మీద వేస్తూ ఉండండి. ఆవాహితో భవాన్ స్థాపితో భవాన్ సన్నిహితో భవాన్ సన్నిరుద్ధో భవాన్ వరదో భవాన్ శాంతో భవాన్ సర్వాభీష్టపరప్రదో భవాన్ ప్రతీద 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 ఆవాహిత శ్రీ పరమహాలక్ష్మీ నమో నమః. సువర్ణరత్న సింహాసనం సమర్పయామి. ఉద్దరణ నీళ్లు తీసుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతాం హిరణ్మయేం జాతవేదో మమావహ. ఓం శ్రీ పరమహాలక్ష్మీ నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. తాం మమావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీః. యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం. ఓం శ్రీ పరమహాలక్ష్మీ నమః. పాదారవిందయోః సింహాద్యం సమర్పయామి. పూర్వాం నమస్కరామ హస్తినా ప్రబోధినీ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి ఆ పంచామృత అభిషేకం చేయాలి. అమ్మవారి విగ్రహాన్ని ఏదైనా ఒక పల్లెల్లో పెట్టుకుని ముందు పెట్టుకోండి, పంచామృతం పక్కన పెట్టుకోండి. అంతా అమ్మవారి పల్లెల్లో పెట్టుకొని పంచామృతం పెట్టుకోండి పక్కన. కొద్దిగా ముందుగా మంచి నీళ్లతో అంటే శుద్ధ తీర్థంతో అమ్మవారికి అభిషేకం చేసి తర్వాత పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవి పంచామృతాలు అన్నీ కలిపి తింటడం పర్వాలేదు, విడివిడిగా చేసినా పర్వాలేదు. జ్వలందేం
పాట తీసుకుని దాంట్లో పసుపు మిక్స్ చేసుకోండి, పసుపు వేసుకొని అమ్మవారికి అభిషేకం చేయండి పసుపు నీళ్ళతో. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సుమన్నాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావః ఆర్ద్రాం యఃకరిణీం యస్మిన్ పింగళాం పద్మమాలినీం ఇంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమమావః హరిదోదకత్తానందమస్మయామి. ఇప్పుడు ధూపం దీపం, ధూపారతి దీపారతి భగవత్తులో హారతి ఇవ్వండి. ఓం మనత్పతి రతై దివ్యై నారాయణమహాగ్రామయామి. ధూపార్తి అయిన తర్వాత గుద్దలం నీళ్ళు అమ్మవారికి చూపించి బౌల్లో వేయండి. ప్రత్యక్ష దీపం ఆర్తి ఇవ్వండి అమ్మవారికి. ప్రత్యక్ష దీపం దీపానంతరం ఆచమనింగినంతమత్పయామి. ఇప్పుడు కొన్ని నట్స్, జీడిపప్పు, ద్రాక్ష, రేజిన్స్ అవేనా ఉంటే ఆ ప్లేట్లు వేయండి అమ్మవారి దగ్గర అభిషేకంలోకి. ఒక అరటిపండు తీసుకొని ఒలిచి పెట్టండి, అరటిపండు ఒకటి తీసుకోండి ఒలిచి కట్ చేసి పెట్టండి అమ్మవారి ముందు పెట్టండి. అమ్మవారి ముందు పెట్టి అవన్నీ కూడా అమ్మ తీసేసి క్లీన్గా తీసి పెట్టేయండి. అప్పుడు అరటిపండు పూర్తిగా పొట్టు తీసేయండి, పొట్టు తీసి పూర్తిగా తీసేయండి, పూర్తిగా తీసి తీసేయమ్మా. మా తనుజు గారు మొత్తం తీయమ్మా, బయటికి తీసేయమ్మా దాన్ని, బయటికి తీసి అలా తీసుకోండి. తీసుకొని ఆ ప్లేట్లో పెట్టండి అమ్మవారి ముందు, అలా పెట్టండి.
ఇప్పుడు గాయత్రి మంత్రం చెప్పి నైవేద్యం చేయండి. ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవం ప్రచోదయాత్ పరిచించామి. ఋతమస్తు ఋతోపస్తరణమే స్వాహ. నైవేద్యం పెట్టండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ముదానాయ స్వాహ, ఓం దమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే నమః. ఇద్దరిని అమ్మవారికి నీళ్ళు ఇవ్వండి. అమృతమస్తు అమృతాపిదానమతే. ఓం శ్రీ బ్రహ్మానికి నమః. నైవేద్యం తమర్పయామి. మంగళహారతి ఇవ్వండి. ఓం సిద్ధలక్ష్మేర్మోక్షలక్ష్మే దివ్యలక్ష్మేతరప్రదే అమ్మవారికి చూపించి పక్కన భూలో వేయండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ఇప్పుడు ఆ విగ్రహాన్ని కడిగేయాలి. శుద్ధంగా కడిగి బాగా తుడిచి బొట్టు పెట్టి ఆ కలశం దరిపెట్టాలి. ఆ చేసిండేటువంటి పంచామృతం ఏదైనా బౌల్లో తీసుకోండి, బౌల్లో తీసిపోసుకోండి. అమ్మవారిని బాగా కడిగి తుడిచి పసుపు కుంకుమ గంధం అన్ని బొట్లు పెట్టి కొన్ని పూలు పెట్టి అక్కడ పెట్టండి. మహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మారుచి గాయత్రీ ఛందః. శ్రీ మహాలక్ష్మీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే విధియోగః. సమస్త కవచానాందు తేజస్వి కవచోత్తమం రక్షణ ఆరోగ్యం అత్యంతం రోహిగేష్పతే. శ్రీ గురువాచ మహాలక్ష్మ్యాస్తు కవచం ప్రవక్ష్యామి సమాతతః చతుర్థ చతు లోకేషు రహస్యం బ్రహ్మణోదితం. శిరో మే విష్ణుపత్ని లలాటమృతోద్భవేషు విశాలాక్షే సాగరాంబుజ ప్రాణం పాతు పరారూహ జిగ్వామాత్మాకరూపిణీ ముఖం పాతు మహాలక్ష్మీ కంఠం వైకుంఠవాదిని స్కంధౌ మే జానకీ పాతు భుజౌ భాగవనందిని బాహూ ద్వౌ ద్రవిణీ పాతు కరౌ హరివరాంగన పాతు శ్రీదేవి హృదయం హరితుందరీ కుక్షించ వైష్ణవీ పాతు ఆబింభువమాతృక కటించ పాతు వారాహీ శక్తిని దేవదేవత పూరు నారాయణీ పాతు జానుని సంద్రసహు చంద్రసోదరీ ఇందిరా పాతు జంఘే మే పాదో భక్త నమస్కృత నఖాంతేజస్విని పాతు సర్వాంగం కరుణామయీ బ్రహ్మణాలోక రక్షార్థం నిర్మితం కవచం శ్రియః. ఏ పఠంతి మహాత్మానస్తే చ ధన్యా జగత్రయే కవచేనామృతాంగానాం జనానాం జగతాతదా మాదేవ తద్వసుఖదా భవత్వపరేశ్వరే భోగ్య సిద్ధి మమాప్నోతే పూర్వాక్తం బ్రహ్మణాద్వయం లక్ష్మీర్హరి ప్రియా పద్మా ఏతన్నామత్రయం స్మరన్ నామత్రయమిదం జప్త్వా ప్రయాతి పరమాంశియం యప్పటేచ్చ దర్పాత్మాన్ సర్వాన్ కామానవాప్యాత్. మహాలక్ష్మీ కవచం సమాప్తం.
పెట్టి కొన్ని అక్షంతలు తీసుకోండి. ఓం దేవ్రమహానక్మే నమః. అభిషేకానందరం అలంకారం తపత్పయామి తత్ దేవ్రమహానక్మే నమో నమః. అథాంగ పూజాం చ కరిష్యే. అమ్మవారికి అభిషేకం చేశాం, అలంకరణ చేశాం. అలంకరణ అయిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు అంగ పూజ చేయాలి. అక్షంతలు కలశం మీద వేస్తూ ఉండండి. ఓం చంచలాగీ నమః పాదో పూజయామే. ఓం చపలాగీ నమః జానునీ పూజయామే. ఓం పీతాంబరతరాగీ నమః ఊరుమే. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామే. ఓం పద్మాలయాగీ నమః నాభిం పూజయామే. ఓం మదనమాతరే నమః స్తనౌ పూజయామే. ఓం లలితాగీ నమః భుజద్వయం పూజయామే. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామే. ఓం సుముఖాగీ నమః ముఖం పూజయామే. ఓం స్త్రియై నమః ఔష్ఠౌ పూజయామే. ఓం సునాదికాయై నమః నాసికాహం పూజయామే. ఓం సునేత్రాయై నమః నేత్రాణి పూజయామే. ఓం రమ్యాయై నమః కర్ణౌ పూజయామే. ఓం కమలాయై నమః శిరః పూజయామే. ఓం దేవ నమః నమః సర్వాంగాని పూజ సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. రెండు తమల భాగాలు తీసుకొని అమ్మవారి ముందు పెట్టండి. సో కుంకుమ తీసుకోండి, మీ చేతిలో పట్టుకోండి. సో పొటన వేలు ఉంగరం వేలుతో అర్చన చేయాలి. ఆ రెండు వేళ్లతో అర్చన చేయాలి కాబట్టి పవన్ కుమార్ నామదిత్యాత్మకాంత మంజులా నాన్యా కుమార దక్షేశ్వరాం నామదిత్యాత్ కుటుంబచ్చాన్ హేమత్తైమానుచ్చా రాజే శకరవాల్ నామదిత్యా శ్రీ నక్కతో మేతరాజు జాదిత్యాత్మార ధర్మకాంతాయా దీతాగ్రవాల్ నామ్యా కుమార పుష్పీ నక్కతో కనకరాజు జాదిత్యా హర్షిత్గ్రవాల్ నామదిత్యాన్ నారాయణాచార్యులు మల్లివే మలాచర్మణకాంత సాయి కుమారి రామ్యా కుమార వర్ణాచర్మణకుటుంబచ్చాన్ మంగళ్యాభివృద్ధ్యర్థం గృహే ధనకరకవత్వాహన అష్టైశ్వర్యాభివృద్ధ్యర్థం కుమార కుమార్యాః సద్విద్యా సద్బుద్ధి ప్రాప్త్యర్థం మాతాపితుః ఆరోగ్యాభివృద్ధ్యర్థం విశేషేణిపూర్ణకపాకటాక్షతిర్థం అష్టోత్తర కుంకుమార్చన పూజాం చ కరిష్యే. ఓం మహాదేవే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం పద్మాదనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవే సుప్రీత ప్రపదద్వద. ఓం ప్రకృత్యై నమః. ఓం విక్రుత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం దురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాసే నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః.
ఓం హిరణ్మయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నిత్యహస్తాయే నమః ఓం విభావర్యే నమః ఓం ఆదిత్యే నమః ఓం విద్యే నమః ఓం దీప్తాయే నమః ఓం వసుధాయే నమః ఓం వసుధారిణ్యే నమః ఓం కమలాయే నమః ఓం కాంతాయే నమః ఓం కామాక్షే నమః ఓం క్షీరోద సంభవాయే నమః ఓం అనుగ్రహ ప్రదాయే నమః ఓం బుద్ధ్యే నమః ఓం అనఘాయే నమః ఓం హరివల్లభాయే నమః ఓం అశోకాయే నమః ఓం అమృతాయే నమః ఓం దీప్తాయే నమః ఓం లోకాయే నమః ఓం ధర్మనిలయాయే నమః ఓం కరుణాయే నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయే నమః ఓం పద్మాక్షే నమః ఓం పద్మసుందర్యే నమః ఓం పద్మోద్భవాయే నమః ఓం పద్మముఖ్యే నమః ఓం పద్మనాభప్రియాయే నమః ఓం రమాయే నమః ఓం పద్మమాలాధరాయే నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయే నమః ఓం సుప్రసన్నాయే నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ప్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరధరాయై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం విల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధ్యై నమః ఓం శ్రైణ్యసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం దేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణసమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోభద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిద్యుజ్వాత్మికాయై నమః ఓం త్రితాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం స్వరమహాలక్ష్మీ దూరాలు ఉన్నాయి చూడండి, దూరాలు తీసుకోండి. దూరాలు కట్టుకున్నారు కదా, ఉన్నాయమ్మా దూరాలు? వనితమ్మ లేదా? రిపేర్ కాలేదట్ అయితే. అమ్మా శైలజమ్మా దూరం ఉందమ్మా, నీ దగ్గర ఉందమ్మా. మనుజ గారు ఉన్నారమ్మా, ఉందమ్మా తనుజ గారు? పెట్టమ్మా కలిసిన దగ్గర పెట్టమ్మా, కలిసిన దగ్గర పెట్టమ్మా, కలిసిన దగ్గర పెట్టి దూరానికి ఇప్పుడు పూజ చేయాలి. అక్షంతలు తీసుకోండి, అక్షంతలు తీసుకొని అమ్మా పచ్చిదా దారం ఉందమ్మా. వనిత అమ్మ దారం ఉందా? ఒక్క నిమిషం వెయిట్ చేద్దామండమ్మా, ఆయమ్మ పెట్టుకోవట్లేదు. ఒక్కసారి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమా వనితమ్మ, అన్మ్యూట్ చేయమ్మా. దారం ఉందా? ఓకే, దారము 9 పోగులు వేసుకోవాలబ్బా. మీరు ఎందరు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కదా, 9 పోగులు 9 ముడులు వేయాలి.
తొమ్మిది పోగులు తీసుకోమ్మా. తొమ్మిది కానీ పన్నెండు కానీ పద్నాలుగు కానీ తీసుకోవచ్చు, తొమ్మిది తీసుకో చాలు. తొమ్మిది పోగులు తీసుకొని కట్ చేసుకోవాలి. మీరు ముగ్గురు ఉంటే మూడు కట్టుకోండి. సీజర్లో కట్ చేసుకోండి అమ్మా. అది అమ్మకి ఇవ్వండి. అమ్మనా? అమ్మా అమ్మకి ఇస్తే ముడ్లు వేస్తుందమ్మా. తొమ్మిది ముడ్లు వేయాలి. ఇంకొక అలాంటిది ఇంకొక చేసుకోండి. తొమ్మిది పోగులు దేవీకం చరణమహం తపచ్చేది తన దే నమ విష్ణుపత్ని ఉడ్లేసిన తర్వాత కొంత పసుపు, పసుపు అన్ని పూయాలమ్మా. దూరాలకు పసుపు పూసి కలిసిన దగ్గర పెట్టండి. చేశానండి.
గురువు గారు ఎగ్జిట్ అయినట్టున్నారు. ఒక్క నిమిషం. అసలు గురువు గారి దగ్గర థండర్ స్టోమ్స్ ఉన్నాయట అండి, ఇంటర్నెట్ పోయింది. సో హీస్ ట్రైయింగ్ టు జాయిన్ ఫ్రమ్ ద సెల్ ఫోన్. జస్ట్ ఒక 5 మినిట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్.
దూరాలు కలిసిన దగ్గర పెట్టండి, అక్షంతలు తీసుకొని ఆ దూరం మీద వేస్తుండండి. ఓం కమలాయ నమః. ప్రథమగ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యే నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మీ నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్జితనయాయై నమః. ఓం విశ్వతాక్షిణ్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రకుహూతమ్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః. ఓం నమః. గ్రంథి పూజ సమర్పయామి. ధూపార్తి ఇవ్వాలి, అగ్రహూతను వెలిగించుకోండి. చాలాగా వెనక వచ్చిన ధూపార్తి చేయండి. ఓరమహాలక్ష్మీ నమః. వనస్పతి రతయే సర్వదేవానామహాలక్ష్మీ నమః. ధూపమాగ్రాపయామి. ధూపార్తి అయిన తర్వాత బుద్ధుని అమ్మవారికి చూపించి పక్కన బౌల్లో వేయండి. హారతి తీసుకుని హారతి ఇవ్వండి. ఓం దీప నమహారక్ష్మీ నమః. అయిన తర్వాత బుద్ధుని నీళ్ళు అమ్మవారికి చూపించి పక్కన బౌల్లో వేయండి. ఇప్పుడు మహానైవేద్యం అమ్మవారి కోసంగా ఏమేమి నైవేద్యం వంటలు చేశారో అన్నీ కూడా అమ్మవారి ముందు పెట్టి ఓపెన్ చేయండి. కొబ్బరికాయ ఏమన్నా ఉంటే కొట్టాలి అంటే ఇప్పుడు కొట్టి పెట్టేయాలి. ఓం జాత్రి పితరాత్మదే మరిపాకం జాత్పితే జాతు శ్రీ గోవర్ధనమూర్తి జాతపైదుకే తన్నే శోతాత్పితే ఆరుద్భాతపత్తిపత్తిరచితేమీభక్తిభక్తిరచితేమహేందాయకల్పితంయోగినాధార్యోగినాధార్యమర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 యోగినా
ప్రభు గాయత్రి మంత్రంతో నైవేద్యం చేసి ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయాత్. You can use it, put water in and wash it. From the right, rinse it for an hour. Yes, yeah. Bring it to auntie, then. That's all, that's fine, yeah. Oh, look at this. అమ్మా నైవేద్యం వస్తుంది ఒక్క నిమిషం.
తాంబూలముంటే అమ్మవారికి తాంబూలం ఒక రెండు వక్కలు ఆకులు ఒక రెండు ఫ్రూట్స్ తీసి అమ్మవారం చూపించి పక్కన అక్కడ పెట్టండి. ఓం దేవ బ్రహ్మానికి నమః. అరటిపండు అయితే రెండు పెట్టుకోవాలమ్మా, రెండు పెట్టుకోండి. అరటిపండు అయితే రెండు తీసుకోండి, తాంబూలం ఒక్క అరటిపండు పెట్టుకోండి. ఓం దేవ బ్రహ్మానికి నమః. తాంబూలం తమర్పయామి, అక్షరోపచార పూజాం తమర్పయామి. అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకొని అక్షంతలు తీసుకొని కొన్ని ఫ్లవర్స్ చేతులు పెట్టుకోండి. అందరికి తీసుకుని ఇక్కడ రామ్మా, ఇక్కడ కూర్చోరమ్మా, కూర్చోరు. లక్ష్మీం క్షీరతపుత్తరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాతీభూతమత్తదేవమహిదాం లోకైకదీపాంగురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ేంకటేషమహిషేషితకల్పల్లీ పద్మావతి విజయతాభిహ పద్మహత్తీవేంకటాంకతరిణీపుపత్యకాయకత్తనగరే కమనాకరే భూత్ భగవతి జయ జయ పద్మావతి భాగవతని గురబహుతర వైగన బహుళోద్యమగమదత్వాగతి ప్రముఖామరయుపతి పరిచారక యువతి విదతి తరసి తరచిత పరిచరణ చరణాంభోరుహే అఖుండ వైకుంఠ మహావిభూతినాయికే దేవతకిలాండకోటి బ్రహ్మాండనాయికే శ్రీవేంకటనాయికే దేవతి పద్మావతి జగీభవాంభోరాధిదారైర్భవతిరుచరైర్యత్వరూపే ప్రదీపే చేచాణ్యే చాం రుచే చాన్నజని చతుతా కల్పదేవాంగనాద్యా సింహాదనత్య ప్రభిదత తతా తోరణం వైజయంతే దేయం రేవేంకటాద్రి ప్రభుపరమహిజే భాతు పద్మావతీశ్వే జయ 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 జగదీశ్వర కమలాపతి కరుణారత వరుణాలయ వేదే చరణాంబుజ చరణాగత కరుణారత వరుణాలయ పురబాధర కరబోధర తపలేక్త చరణాగత జనతాగమ వేలే కించుత దంజిత తుద్విత భంజిత చందకలాపద తూచిత సంపద విబల విలోచన జిత కమలాతన సుకుత బలోచన తజ్జన దుర్జన భేద విలోపన లీలాలోలే శోభర జీలే శుభగుణమాలే సుందర బాలే కుటిల నిరంతర కుందలమాలే మణిమర విరచిత మంజుళమాలే పద్మిగంధవాంతపగరంధపరితాంకితబంధపద్మినీమాలే కుండ వైకుంఠ మహావిభూతినాయికే అఖిలాండకోటి బ్రహ్మాండనాయికే ఈవేంకటనాయికే దేవతి పద్మావతి జగం విజగీ భవా ఈ జైలానందదోర్జే సదపపుపనే చోన లీలాం చరంతే
Jam begete na bata, papati mabarget tante kanya tati ya, yak ya ti jai na bona, spaca cura di hare tata babam na pana hem, egam di beng kara ati, robo pada bahiti pantu bata pati shi, kan be papata di kan be, kota kota be, be jike di beka be, tara kota tan be, kata di kito be, tara jike do be, pati pati kut be, kata kota raman, ujaman di naman, kita bahu buma, jike do na dama, lagi pada nan, tara pada tun, tara tara nan, naman jina nan, tagu do bana nan, tagi li kita. Ibu tata rabi hujan tata rida, cura tata cekuman, jika pati bayi tata habihan, tata makin ibu do, jika pati pati guru bakta baca macam mata, negeri hita, rama cempakan ibad be, bakta jana pada badas rade, pada nabi buka babi jana baka batu pada tata tata makin nidik, jana tanda tata nate, pagade ya guru bambe de, jago guru bahu bula tuta balika bude, ibeng jana rada para barik ruhide. Ibeng kada nata tata bhuta jayi na purna guru grhutu cha bhute akunda bhai kunda maha vibhuti naike ibeng kada naike tebati patta pati jaya vijayi bhava tijayile kedikale munitam prakame kya bhajat prabhata attaibo patyakayam tadanujuka pare padbhakatara madhye Adul bhuta rabinde bika jatala jaya pratyirudrais tapo bihi. Degam devang jata adri prabhupada bhaji bhatu bhatva bhati shri. Bhadre bhaktajna mana nididre. Bhagavad dakkina bhakcho lakkina lakha lakkita muda pada mudre. Bhanjita bhavyana vedari dalita dalamudala kokana dhavana vidada dhatta vinyata dhavya 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 karabira jatani tara jarana bhakta gana nija jarana jarani karata bhagya vitarana nipuna nirupana nidra mudre. Pulla dhada dhatta dhara para karaji karayukla jekana nija manji mabada bhanjana kuchala bachana vidhavandala vilokana vidin narpata kita vikrama dhara dhara vidari dhala komala kamala mukula yukala niratkala vinidgalit kantita mudre. Ibeng kada jekara taha mahije jekara kan talila pada tentang kata moni di kada tebut di tabah hula tada bari itu sepeta raki di bahu banen. Ijaida di cara cita dina di cabi pada madi cabi cik kata po jenyen. Ijaida tanda juga pada tampan dapat tata rebut tanda pat dini kenyen. Pada dro pat jada cita bahan cedde kora tapat cedde sti juga moni dot jaga mita batan nyen. Mana bagian baca ala dudbala ban manit bona nanap dapat nadi je sakit aja petani jeda dudbat dapat jas pati kata pat kata kata tampur kata pat ni buka di tayi kata tanja tatan tata pakaran tabin tu tando hanichen tatan danita manda nanda milin tarut na bazara tara jengka rakaru jeda tanda tata tampul la malli. Palati pabakam tatati betati kunda kudu baka badu baka tabana ka dugul maku tu mami hepa gaba gami tatat badi buka tat bado maka mahaninja manda makanda bidala nadi kela nira badi kek prabu ka prabu ka tadu ni karbi tata maninja pipa tutu jana bihari ni manjula tata mani hari ni mahaninja tata mani jita tata ni maku tabano hari ni mantara tata tundara geti matta marana yubati tugati mata bahari ni Kalakhanda yuva kanda kanda nada galavya harini Akunda vaikunda maha vibhuti naike Akhilanda goti brahmanda naike Ibenkata naike Tepati paddhapati Jayam vijagi bhava Jayam dhavanyanadem vadanti kavayasti madhavam bhonidim Kacchanten swabacham gatan jatatata dantun nagyanti mapim. Jatyamana nanet tahatta jaranat yangani bhujaruti. Ambojan nyamalan janam jatadilam tatu baddhavati shri. Ambor havatini. Ambor hadana pramukhagila bhutanu jajani. Anabaratat panata bakkat simhatanatyadini. Angde yuga batara patatanta tatanga hamana ghora tara bhangura tantara dharma tantatta paruja tanta panachini. Bahlukun talabadana bandala pani pella parujita lochana tupaka kandhara bahu ballika jagarati tamma bandala magyabitata chaibala tampulla kamala kubalai kambu kamalini nalo tanka vipula pilar jobhini. Madhava bahan nabagahini. Pahila vanya bahavahini.
kacanda tamotjata bahala dalabina jamana kinjutatan jatotokpa jagatturi jalakatula tabudhuta bidi bicin nataman jatam kabhaga paditara yugala tarapata bitubara tibidani kratandeha tanta gita si mantakuntalakante Spati kamani maye kandat padat pada tandeha tandohi takala jana tandohi pala pala bipala la bandana lalita tata tamuti tamuti tamukhamandale Mahimam radima mahimamanta hata takitu tatu dake tapati tak klamodi nara nabat nabib kamata bitam bita parinata bimba bituma bila tato tayu gale Padi hati tata rahati tako kanada kundara tamantara tado dugat para bitut para kanti bici kamani jamanta manda hata tata nabatane Pamut gala taramani tarjita taranita tengka Dita tengka kandalita kanta puri karam bita karna shushkuli balage Bahidupagatat purana adikatan tarangana bhujana gana badana ko jatatana pratika mani maya bhitti jangkaan Gurana jana prati parita gana bhura gana badantata tengka kundala mandala nikamika yamana bhimala kapola mandale Nijab prakote bhate bhoda dharkyas kak chadvada chak chadahattak chaprabhuti tadvatu patvajo badabhru mandale Italabalaka mudamudale telakat jalabilo kakalo kabilo janado jabita jeta bitala nabata nabitu pandala vigalita natika pradalika nighoda bituta nata gatura mukta palachala vivyakta badana bilanili nakanta nali Kanta prabutta griba madhyo jabhaga kuta vibhaga giba gatta pirittuta putala vilata tato jasaita yugana nidjana jari bhuta gambira nabihradabakana biline dirgataran Utala tudha dara prabahi gala vipramada dara vipata vekyamana vichuddhattula mutta palabala vijyodhidhidhikantare Sakala bharanakala vilatakuta jengkabadya rattagi saudhamini shankankure Kanakarajana kinkini kalanadini Vija janata guna nijapati nikata nivedini Nikila rena modini Nijapati sammodini Mantara taramehi Mandavi mapapehi Vajamana adehi Vapashubha bhaktyehi Mangala maibhahi Akunta vaikunta maha vibhuti naike Akhilanda kodi brahmanda naike Ivengada naike Tipati patta avati Jagyam Vijayi bhava Om Mahadevi Javidvahe Stavadne Jadevahe Anna Lakshmi Prachodayam Vibhara Kirun Nabaham Vedok Tamanta Pishpanjalim Sabatpajami Vibholo Tripara Bahara Kirun Mangalaharti Bandi Mandru Saharti Dishkondi Harti Dishkone Amavarang Mangalaharti Bandi Om Siddhalakshmi Mokshalakshmi Jagalakshmi Sarasvati Hilakshmi Padalakshmi Cha Prasanna Prasanna Om Siddhamata Purandaradi Bhavya Dhani De Vidyadha Brahmana Upaharati Ekadaiva Yajamanaha Yutte Yodadadi Om Siddhamata మంగళహారతి తీసుకున్న తర్వాత అక్కడ దూరాలు తీసుకుని చేతి కట్టుకోవాలమ్మా కుడి చేతి కట్టుకోండి అందరూ కూడా దూరం కుడి చేతి కట్టుకోవాలి Sai, Kanishurama, Samanjulam kena guna, pelik mana, dorang dekat mana. Oh, Ibar baharik pira bawa baham. Baddhavi dakkine hatte rabadottam jabattatam battapautra viruddhincha dubhagyam dehi perame. Kudu cheti kattukoni. Sadaniki koddiga pasupu kumkum pettandi mudiki koddiga. Ammavari kumkum archana chesindi kumkum koncham pettukondi. So
సో మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టుకోండి. మాంగళ్యాన్ని పసుపు కుంకుమ పెట్టుకొని ఒక్కసారి అందరూ అలాగే కూర్చోండి. అందరూ శ్రద్ధగా కథ వినాలండి. చాలా పవిత్రమైనటువంటి రోజు, మన జన్మజన్మల పుణ్యం. ఈరోజు గురువు ఇలా కూర్చొని పూజ చేసుకోవాలంటే ముందుగా భగవంతుడు మనకి ఆ సమయాన్ని ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి అంటే ముందుగా ఆరోగ్యాన్ని ఇవ్వాలి, తర్వాత మనకి టైం కూడా ఇవ్వాలి, మనకి ఆ పేషెన్స్ కూడా ఓపిక కూడా ఇవ్వాలి. భగవంతుడు అమ్మవారు అన్నీ ఇచ్చి మనకి ఈరోజు కూర్చొని పెట్టారు కాబట్టి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు మనకి మన పూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం లేకపోతే మనం ఇలా చేసుకునే కాదు. అలాంటి పవిత్రమైనటువంటి రోజు మనము ఈరోజు ముందుగా మనము సంకల్పం చేసుకున్నాం. సంకల్పం చేసుకున్న తర్వాత విశ్వక్సేన మహా గణపతి పూజ చేసుకున్నాం. అదైన తర్వాత అమ్మవారిని కలశంలో ఆవాహన చేశాం, ప్రాణ ప్రతిష్ఠ చేసి అమ్మవారికి షోడశోపచార పూజలు చేసి పంచామృత అభిషేకం చేసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతి చేసి సో అమ్మవారికి అంగ పూజ, తర్వాత అష్టోత్తర కుంకుమార్చన పూజ అన్నీ చేసి అంతేకాకుండా ఈరోజు విశేషం దోరు పూజ చేసి దూరాన్ని కట్టుకొని ఇప్పుడు మనం కథ వింటున్నాం. సందరు కూడా అక్షంతులు కొన్ని పూలు చేతులు పట్టుకోండి. సాయి ఒక్క నిమిషం వచ్చేస్తామమ్మా ఇక్కడ. జై బోలో త్రీవర మహానక్మీ రమణ గోవింద శ్రీ వైకుంఠపాద శ్రీలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ గోవింద గోవింద. రథము కథ అంటే ముందుగా సనకాది మహర్షులు సూత పురాణికులు. ఎక్కడ కథ జరుగుతుంది అంటే నైమిషారణ్యంలోనే కథ జరుగుతుంది. నైమిషారణ్యంలో సూత పురాణికులు అందరికీ నాయకుడు. సనకాది మహర్షులు అందరూ కూడా భార్గవ చాలా మంది మహర్షులు అందరూ కూడా భార్గవ చపన అప్తమాన ఔర్వ జమదగ్ని ఇలాంటి మహర్షులందరూ కూడా సూత పురాణికల్ని అడిగేటువంటి ప్రశ్నలకి ఆ సనకాది మహర్షులు అందరికీ సూత పురాణికలు చెప్పడమే ఈ కథ. సో ఈరోజు సూత బ్రహ్మణి శౌనకుడు మొదలైన మహర్షుల్ని చూసి ఇలా అన్నాడు. ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు, దానిని చెబుతాను వినండి అనేటువంటి ఒక కథ ప్రారంభం చేస్తున్నాను. అంటే ఏది కథ కానీ ఆ శ్రీమన్నారాయణ గురించి కావచ్చు, రాముల వారి గురించి కావచ్చు, ఇంకా అమ్మవారి గురించి కావచ్చు, ఎవరి గురించికైనా కానీ అమ్మవారు ప్రశ్న అడగడం పార్వతీదేవి, ఆ పరమశివుడు ఆ పార్వతీదేవికి ఒక ఒక కథలా చెప్పి అర్థమయ్యేట్టు చెప్పడం. అలా ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి అయిన ఆయనను సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు ఏం వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవియ్యండి అని అడగగా పరమేశ్వరుడిలా చెప్పాడు, ఓ దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది, దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు చేయవలను. పార్వతీదేవి, నాథ, ఆ వరలక్ష్మీ వ్రతం ఎలా చెయ్యాలి, ఏ దేవతలను పూజించాలి, ఏ విధంగా చెయ్యాలి, దీన్ని ఎవరైనా ఇంతకు ముందు చేశారా, ఆ వివరములన్నీ చెప్పండి అని అడగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను అని ప్రారంభం చేస్తున్నాను. పూర్వము
మగధ దేశమున కుంఠితం అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇల్లు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పతిదేవుని పువ్వులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనునల్లి ఓర్పుతో నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా ఇంత అనుకువగానున్న ఆ మహాపతివ్రతను చూసి ఆ వరమహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది. ఒకరోజు ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది, ఓ చారుపతి, నేను వరమహాలక్ష్మిని. నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణ మాసంలో శుక్షపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను. అలా ప్రత్యక్షమైన అమ్మవారికి అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీదేవి కలలోనే వరమహాలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్నీ పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణుభక్తత్తనాలకే అని అనేక విధములు స్తోత్రం చేసింది. ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు, విద్యావంతులవుతారు, సకల సంపన్నులవుతారు. నేను పూర్వజన్మలో చేసిన పూజా ఫలం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది. ఆ వెంటనే మెలకు వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీదేవి కనబడలేదు. అప్పుడు ఆమెకు అర్థమయ్యింది తాను కలగన్నానని. వెంటనే భర్తని అత్తామామని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. ఈ స్వప్నము చాలా పవిత్రమైనది, దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఈ వ్రతం చెయ్యి అన్నారు. చారుమతి తన ఇరుగు పరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు చారుమతి ఎంతో ఉత్కంఠంతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తూ చూడసాగారు. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలుగు స్త్రీలందరూ పూజకు ఉపక్రమించారు. ప్రాతకాలమే లేచి తలస్నానం చేసి పట్టుబట్టలను కట్టుకున్నారు. చారుమతి ఇంట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేశారు. ఆసనం పైన కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మామిడాకుల అలంకారాలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరమహాలక్ష్మీదేవిని ఆవాహన చేశారు. చారుమతి మొదలకు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు. అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వండేటువంటి శుక్రవారం ఈరోజు మనం చేస్తుండేటువంటి వరమహాలక్ష్మి ఒక మంచి రోజు. పద్మాననే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవే సుప్రీత భవతద్వత అను ఈ శ్లోకంతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేశారు. 9 సూత్రములు గల దూరాన్ని కుడిచేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీదేవిని అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లు ఘల్లుమని శబ్దం వినబడింది. వెంటనే తమ కాళ్లను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీదేవి కృపాకటాక్షములకు కలిగాయని ఎంతో మురిసిపోయారు. 2 ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగా లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది. 3 ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీలు ఇళ్ళన్ని ఇళ్ళు అన్నీ కూడా స్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథ గజ దురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవటానికి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి.
ఆ స్త్రీలు చారుమతి చారుమతి ఆ స్త్రీలు చారుమతి కలిసి వారి చేత శాస్త్రం ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తములకి గంధం పుష్పం అక్షతలో పూజ అక్షతలతో పూజించి 12 కుడుములు వాగినమిచ్చి దక్షిణ తాంబూలములనిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మి దేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలలో వారి ఇండ్లకు బయలుదేరారు. వారి త్రోవలో చారుమతి భాగ్యమును తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవుట అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకొని తను ఒక్కతే పూజించకుండా తమ అందరికీ చెప్పి తమకి కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలిగించిన చారుమతి ఎంతటి పుణ్యాత్పురాలు. అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు. అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధనకనక పొత్తు వాహనములు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున ఓ పార్వతీ, ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి చదివిన వారికి కూడా వరమహాలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యమును సిద్ధించుచు అన్నాడు పరమశివుడు. సూత మహామిని శౌనకుడు మొదలగు వారితో, నులారా విన్నారుగా, చారుమతి ఎదుటి వారి మంచి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నులవుతారు. మీరు కోరుకుండానే మీకు మంచి చేస్తుంది అని సనకాది మహర్షులకి సూతపురాణికులు చెప్పి ఈ వరమహాలక్ష్మి వ్రత కథని సమాప్తి చేశారు. జై బోలో శ్రీ వరమహాలక్ష్మి. నమస్తే మహాభాగే శ్రీపీఠే శంకచక్రగదాహస్తేర్మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాహలభయంకరే సర్వపాపహరే దేవే మహాలక్ష్మీ నమోస్తుతే. ఒకసారి మంగళహారతి చేయండి. స్వస్తి ప్రజాభ్య పరివారయంత్రాణ్యాగే నమాద్యే నమః మహేశాయ. ్రాహ్మణే శుభాస్సు నిత్యం లోకా సమస్తాస్తునో సమస్తమంగళాని భవతి బ్రహ్మేంద్ర శ్రీ వరమహాలక్ష్మీకి జయ.
అందరూ కూడా ప్రదక్షి నమస్కారం చేసుకోండి మా అనగానిత బాబాని ఓం శాంతి 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 అందరూ పంచామృతం తీర్థం తీసుకోండి. తీర్థం తీసుకొని తీర్థ పాత్రలో కలెక్ట్ చేసుకోండి. తీర్థం కూడా తీసుకోండి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం శ్రీ వరమహాలక్ష్మి పాదోదకం ఆవనం సుఖం. తీర్థం తీసుకున్న తర్వాత కాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం ఒకసారి చేయి తుడుచుకోండి. చేయి తుడుచుకొని అక్షంతలు తీసుకుని కలశం మీద ఓం దేవ నమః నమః చిత్తం సమర్పయామి చావరం సమర్పయామి అశ్వారోహణం సమర్పయామి గిదారోహణం సమర్పయామి సుకరోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి పునః పూజాం సమర్పయామి. అమ్మవారికి ఒకసారి సౌజన్యమ్మా వనితం స్పాట్లైట్ చేయమ్మా. సో వాయనమ్మా ఆమ్మూలం తీసుకొని అందరికి ఇవ్వమ్మా. ఓకే గురు. అందరూ పసుపు కుంకుమం తీసుకోండి. వనితం ఇస్తున్నారు. ఓం నమస్తేత్ మహాభాగే శ్రీపీఠేశ్వర పూజితే శంకరక్తగదాహత్తేర్ మహాలక్ష్మీ నమోస్తుతే. అందరూ తీసుకోండి మ్యామ్ పసుపు కుంకుమం తీసుకోండి. పసుపు కుంకుమం తీసుకొని ఒక్కసారి వనితం ఆశీర్వదించండి. శైలజమ్మ చెయ్యమ్మా. శైలజమ్మ ఒకసారి స్పాట్లైట్ చెయ్యమ్మా. శైలజమ్మ పసుపు కుంకుమ పల్లెము వాయనం వాయనం ఏమేమి పెట్టుకున్నారో అందరికి ఒక పల్లెల్లో ఇవ్వమ్మా చూపించమ్మా. సర్వజ్ఞే సర్వ వరదే సర్వ దుష్ట భయంకరే సర్వ దుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మా పసుపు కుంకుమ తీసుకోండి. మా శైలజమ్మ పసుపు కుంకుమ ఇస్తున్నారు. తీసుకోండి. తామరం తీసుకోండి. ఒక్కసారి ఆశీర్వదించండి. దీర్ఘదో మంగళ్యాభివృద్ధిరస్తు. తర్వాత తనుజు గారి ఒక్కసారి స్పాట్లైట్ చేయమ్మా. తామరం తీసుకోండి. అందరికి ఇవ్వండి అమ్మా. వాయనం ఇవ్వాలి కదా. పసుపు కుంకుమ తీసుకోండి. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే తదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. దీర్ఘతో మంగళ్యాభివృద్ధిరస్తు. చాలా సంతోషం అమ్మా అందరికీ. ఈరోజు కార్యక్రమం పూజ పూర్తి అయింది. ఒక్కసారి అందరినీ కలిపి ఆశీర్వదిస్తా. ఒక్కసారి అమ్మా సాయి ప్రభ గారు ఇస్తున్నారు. ఒకసారి స్పాట్లైట్ చేయమ్మా. మంజుల గారు సాయి ప్రభ గారు మా తర్వాత శ్రీ అమ్మ ముగ్గురు కలిసి ఇస్తున్నారమ్మా. ఒకసారి స్పాట్లైట్ చేయమ్మా. ఓం
హేద్గతో మంగళ్యాభివృద్ధిరస్తు. అందరూ దండం పెట్టుకోండి. ఓం పర్యాప్య అనంతరాయణోత్తమే మాతాపితుగో దంపత్యో ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు మనము ఇంత వైభవంగా పరమహారక్తి వ్రతం చేసుకోవాలి అంటే మనకి సౌజన్యమ్మ టైం కరెక్ట్గా జూమ్ కాల్ని ఓపెన్ చేసి మనము చక్కగా చేసుకునేట్టే చేసింది. సో మనం అందరూ కూడా పూజ వ్రతాన్ని చేసుకుంటే ఎంత ఫలితం ఉందో రెట్టింపు ఫలితము సౌజన్యమ్మ వాళ్ళ అత్తగారు పక్కనే ఉన్నారు. సో వాళ్ళ కుటుంబానికి అందరికీ కలగజేయాలని వరమహాలక్ష్మి ప్రార్థన చేస్తూ ఓం మంగళీర్యం మధూరి మా గంధపేత పచ్చత సౌభాగ్యవత్వే దత్వా జాతాస్తం పరేతన దీర్ఘదో మంగళ్యాభివృద్ధిరస్తు అనగో కుంతంపత్యో కుమార్యాః మాతాపితుః శ్రీ పరమహాలక్ష్మి భద్రాచలత్రీ సీతారామచం దత్వా పరిపూర్ణ కృపాకటాక్షతి తిరస్తు. మంచిది మా అందరికీ శుభరాత్రి. సో గుడ్ లక్ టు యూ ఆల్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ గురు గారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.